టీమిండియాతో మ్యాచ్, ప్లేయింగ్ ఎలెవెన్ను ప్రకటించిన పాకిస్తాన్ పెద్ద తప్పే చేసినట్లయింది. ఇంతగా తప్పేంటో తెలుసుకోవాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఈరోజు జరగబోయే ఇండియా మరియు పాకిస్తాన్ మ్యాచ్లో మీరు ఏ టీం గెలుస్తారనుకుంటున్నారో ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. క్లియర్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఇక ప్రస్తుతం జరుగుతున్న ఆసియాకప్ 2023లో పాకిస్తాన్ జట్టు మ్యాచ్కు ముందే తమ తుది జట్టును ప్రకటిస్తోంది. ఆదివారం భారత్తో జరిగే సూపర్ 4 మ్యాచ్ కోసం ప్లేయింగ్ ఎలెవెన్ను ప్రకటించింది. అయితే తొందరపాట్లు పెద్ద తప్పు చేసినట్లు కనిపిస్తోంది. ఎప్పుడూ లేని విధంగా పాకిస్తాన్ క్రికెట్ జట్టు దూకుడు మీద కనిపిస్తుంది. ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా జట్టు ఫార్ములాను ఫాలో అవుతుంది. మ్యాచ్కు ముందే ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా జట్లు ప్లేయింగ్ ఎలెవెన్ను ప్రకటించడం మనం చూసాం. ఇక ప్రస్తుతం జరుగుతున్న ఆసియాకప్ 2023లో పాకిస్తాన్ జట్టు మ్యాచ్కు ముందే తమ తుది జట్టును ప్రకటిస్తోంది. ఆదివారం భారత్తో జరిగే సూపర్ 4 మ్యాచ్ కోసం ప్లేయింగ్ ఎలెవెన్ను ప్రకటించింది. అయితే తొందరపాటు పెద్ద తప్పు చేసినట్లు కనిపిస్తుంది. బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో ఆడిన జట్టునే భారత్తో జరిగే మ్యాచ్లో కూడా ఆడనుంది. అయితే ఈ మ్యాచ్ పాకిస్తాన్ వేదికగా జరిగింది. లాహోర్ పిచ్ పెద్దగా సిక్సర్లకు అనుకూలించలేదు. ఆ క్రమంలోనే లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ నవాజ్ను ఆ మ్యాచ్ కోసం పక్కన పెట్టారు. అయితే భారత్తో జరిగే మ్యాచ్ కొలంబోలో వేదికగా జరగనుంది. శ్రీలంక పిచ్లు కాస్త స్లోగా ఉంటాయి. శ్రీలంక బంగ్లాదేశ్ మధ్య జరిగిన ఊర్లో స్పిన్నర్లు కీలక పాత్ర పోషించారు. పరుగులు ఇవ్వకుండా కట్టడి చేశారు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అయిన నసీమ్ అహ్మద్ 10 ఓవర్లలో కేవలం 31 పరుగులు మాత్రమే ఇచ్చాడు. నసీమ్ కూడా నవాజ్ లాంటి బౌలరే. అయితే భారత్తో జరిగే మ్యాచ్ కోసం ప్రకటించిన ప్లేయింగ్ ఎలెవెన్లో నవాజ్ను తీసుకోలేదు. ఫహీమ్ అష్రఫ్ అదనపు పేసర్ను తీసుకున్నారు. ఇతడు బౌలింగ్ ఆల్రౌండర్. పాకిస్తాన్ కేవలం ఒక రెగ్యులర్ స్పిన్నర్ సదాబ్ ఖాన్తో మాత్రమే ఆడే అవకాశం ఉంది. ఆగా సల్మాన్ పార్ట్ టైం స్పిన్నర్గా కొన్ని ఓవర్లు వేసే ఛాన్స్ ఉంది. భారత్తో జరిగే మ్యాచ్లో నవాజ్ను పక్కన పెట్టి పాకిస్తాన్ పెద్ద తప్పు చేసిందన్నట్లు ఉందని ఫ్యాన్స్ అంటున్నారు. అయితే ఇప్పుడు ప్రకటించిన ప్లేయింగ్ ఎలెవెన్లో పాకిస్తాన్ మార్పులు చేసుకునేందుకు వీలుంది. అలా చేస్తే అప్పుడు పాకిస్తాన్ను టీమిండియా అభిమానులు ఒక ఆట ఆడుకునే అవకాశం ఉంది. భయపడి జట్లు మార్పులు చేసిందని భారత అభిమానులు పాకిస్తాన్ను ట్రోల్ చేసే అవకాశం కూడా ఉంది. పాకిస్తాన్ తుది జట్టు ఇప్పుడు చూద్దాం. ఫఖర్ జమాన్, ఇమియాల్ హక్, బాబర్ అజమ్ కెప్టెన్, రిజ్వాన్, ఆగా సల్మాన్, ఇఫ్తికర్ అహ్మద్, సాదాబ్ ఖాన్, ఫహీమ్ అష్రఫ్, సహీద్ అఫ్రిది, నసీమ్ షా, హరీష్ రూఫ్. సో ఫ్రెండ్స్, ఇది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.